జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకే కాక ఇతర రాష్ట్రాల భక్తులను అలరిస్తూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా జమ్మిచేడు జమలమ్మ పరశురామస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుండి 16 వరకు జరుగుతాయని దేవాలయ చైర్మన్ సతీష్ కుమార్ మఠం వీరేశం తెలిపారు. 8న రథసప్తమి రోజు అమ్మవారిని మేళతాళాలతో జమ్మిచేడు దేవాలయానికి తీసుకొని రావడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రతినిత్యం పూజాదికాలు నిర్వహిస్తూ 16వ తేదీన పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు అలంకరణ జాతర పల్లకి సేవ జరుగుతాయని వారు తెలిపారు. నా పేరు సతీష్ కుమార్, ఆలయ దవకర్త మండలి చైర్మన్ గా ఉన్నా. అయితే ప్రతి సంవత్సరం అమ్మవారి నడిగడ ఇలవైపోయినటువంటి జమలమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అనేటువంటివి మాఘశుద్ధ పౌర్ణమి అంటే 16వ తారీఖు రోజు మాఘశుద్ధ పౌర్ణమి ఉంటుంది. ఆ పౌర్ణమి కంటే ముందు వారం అంటే మంగళవారం 8వ తారీఖు రోజు అమ్మవారిని పుట్టినైనటువంటి గురంగడ ప్రాంతానికి వెళ్ళి అమ్మవారిని మెట్టింటికి తీసుకురావడం జరుగుతుంది ఆనవాయితీ. అదేవిధంగా ఈసారి కూడా రేపు 8వ తారీఖు రోజు పొద్దున ఉదయము గ్రామం నుండి అనేక మంది భక్తాదులతో ఈ నుంచి బయలుదేరి అమ్మవారిని 9వ తారీఖు రోజు పొద్దున 7-8 గంటలకల్లా ఆలయ ప్రాంగణం దగ్గరికి తీసుకురావడము. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఆ పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి అనేక భక్తులు అనేక సంఖ్యలో వస్తారు, లక్షలాది మంది వస్తారు. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ఎమ్మెల్యే గారి సహకారంతో దేవాదాయ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారి సౌజన్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల పర్యవేక్షణ అనేటువంటి పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. ఇక్కడ క్యూలైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది, లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, తాగునీటి సమస్య రాకుండా ఇక్కడ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఉన్నటువంటి స్థలం కూడా బండ్ల కృష్ణమరెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఆర్డీఓ ఆఫీస్ పక్కన 380 సర్వే నెంబర్లో 5 ఎకరాల 11 గుంటలు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఈసారి ఈ జమలమ్మ జాతర బ్రహ్మోత్సవాలను భక్తులు టెంట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేయడం చేసినాము. అంతేకాకుండా ఇక్కడ మత్స్యశాఖకు సంబంధించినటువంటి 29 సర్వే నెంబర్లో 5 ఎకరాల 11 గుంటలు ఏదైతే ఉందో దానికి కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో కృష్ణమోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఇద్దరు మినిస్టర్లు కలిసి ముత్యశాఖ మినిస్టర్ని ఇంద్రకరణ్ రెడ్డి సార్ని కలవడం జరిగింది. వాళ్ళిద్దరి సహకారంతో ఆ 5 ఎకరాల 11 గుంటలు కూడా భక్తులకు ఉపయోగపడేటువంటి విధంగా ఆ షెడ్ల నిర్మాణం చేయాలా, ఈ స్థలాన్ని కూడా మీకు అప్పచెప్పే విధంగా మేము కృషి చేస్తా అని చెప్పడం మాకు